Good afternoon all, my name is Dr. Shravanthi. I'm working as a senior dentistry in Partha Dental, Madhapur branch. Location which is Shristi Towers above Pizza Hut, opposite to the Karachi Bakery, near to the Cyber Towers. ఈ రోజు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో నేను మీకు చెప్పబోయే టాపిక్ బ్లీడింగ్ గమ్స్. బ్లీడింగ్ గమ్స్ ఏంటంటే చెవుల నుంచి రక్తం కారడం. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, ఏంటంటే బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ వచ్చేస్తుందండి, దీనికి కారణాలు ఏంటి అని అడుగుతుంటారు. సాధారణంగా చిగుళ్ళ నుంచి రక్తం కారడానికి మన కారణాలు ఒక పళ్ళపైన గార లేదా పాజి పట్టడం, జింజైబల్ గమ్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, అండ్ డయాబెటిక్ పేషెంట్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ కే కానీ విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది చిగుళ్ళ నుంచి రక్తం. ఇంకా కొన్ని సిస్టమిక్ డిజీజెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్, అలాంటి వాళ్ళల్లో కూడా ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం లాంటివి జరుగుతుంటాయి. ఫస్ట్ స్టేజ్లో జింజివైటిస్. జింజివైటిస్లో ఏంటంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడంలో ఏంటంటే ఫస్ట్ చిగుళ్ళు అనేవి బాగా వస్తాయండి. పింక్ కలర్లో, కోరల్ పింక్ కలర్లో ఉన్నాయి, కాస్త ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి మనకు. సో దానివల్ల మనకు చిగుళ్ళు వాపు వచ్చేసి కొంచెం ఏదైనా తగలగానే బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట బ్రష్ చేస్తున్నప్పుడు కూడా. ఇలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అయ్యి ఆ టైంలో మనం క్లీనింగ్ కానీ స్టేలింగ్ అలా చేసుకున్నారంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పోనీ మీరు అలానే వదిలేశారనుకోండి, ఇది నెక్స్ట్ ఇంకా కొంచెం సివియర్ అయిపోతుంటుంది. దీంట్లో ఏంటంటే పైన ఉన్న గారపాజి కాస్త చిగుళ్ళ లోపల దాకా వెళ్ళిపోతుంది, అది ఇంకా సివియర్గా అయిపోతుంది ఈ జింజివైటిస్. దీనివల్ల ఏంటంటే పళ్ళు కొంచెం లూజ్ అవ్వడం అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఈ స్కేలింగ్తోనే సరిపో, డీప్ స్కేలింగ్ క్యూరిటేజ్ అంటారు, లేజర్ క్యూరిటేజ్ చేస్తాం. దీనివల్ల ఇది మనకు ఎనస్థీషియా ఇచ్చి చేసుకుంటామన్నమాట. దీంట్లో ఈ చిగుళ్ళ రక్తస్రావం ఇలా చేయడం వల్ల తగ్గిపోతుంది. ఇంకా మీరు అలానే నెగ్లిజెన్స్ చేసేసి బ్రషింగ్ సరిగ్గా చేసుకోకుండా గార పాచి ఇంకా అలా పేరుకుపోతూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ గారపాజి అనేది చిగుళ్ళకు ఉన్న పళ్ళకి మధ్యలో ఫామ్ అయిపోయి సివియర్గా అటాచ్మెంట్ లాస్ అయిపోతుంది గమ్స్కి ఉన్ను ఈ పళ్ళకి. సో దీనివల్ల బోన్ లాస్ కూడా, దవడ ఎముక లాస్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది, దవడ ఎముక అరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పళ్ళు లూజ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఇంకా స్కేలింగ్తో సరిపోదు ఈ కండిషన్లో. ఇలాంటప్పుడు మనం ఫ్లాప్ సర్జరీని అడ్వైస్ చేస్తాం. ఫ్లాప్ సర్జరీలో ఏంటంటే ఏ ఏరియాలో అయితే బోన్ లాస్ అయిందో ఆ ఏరియాలో అనెస్థీషియా ఇచ్చి చిగుళ్ళను ఓపెన్ చేసేసి బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ పెట్టేసి మనం వాళ్ళకు ఆ టెస్ట్ సూచెస్ చేసి కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంటాం. ఇది ఫ్లాప్ సర్జరీ. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎప్పుడైతే మనకు చిగుళ్ళ నుంచి రక్తం కారడం మొదలవుతుందో అప్పుడే డెంటిస్ట్ని విజిట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకుంటాం మంచిదన్నమాట. ఈ చిగుళ్ళ ప్రాబ్లం అనేది అంత ఈజీగా వదిలేయకూడదు. సో వన్స్ ఇన్ ఇయర్ మీరు క్లినిక్ డెంటిస్ట్ని విజిట్ అయ్యి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే బాగుంది. థ్యాంక్ యూ.